హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనం వచ్చేసాం తెలుగు మెన్స్ హాస్టల్. అండ్ తెలుగు మెన్స్ హాస్టల్లో వీళ్ళిద్దరు ఎంత జోష్కున్నారో మీరు చూస్తున్నారు. అలాగే ఇది ఎల్లారెడ్డిగూడలో ఉంది, అమీర్పేట్. అండ్ బ్రదర్స్ హాయ్. హాయ్. ఏ రకంగా మీరు ఇక్కడ ఈ హాస్టల్లో ఎంజాయ్ చేస్తున్నారు? అంటే నేను ఎప్పుడైతే ఇక్కడికి ఎంటర్ అయ్యానో ఫుల్ జోష్లో ఉన్నారు మీరు అందరూ. సో ఎలా ఉంది అంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి. ఓకే, కాబట్టి ఇక్కడ అన్ని బాగుంటాయి. మీరు ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఓకే, అండ్ మీరు చెప్పండి. మార్నింగ్ 2 టిఫిన్స్ అండి. డైలీ ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, పూరి. టిఫిన్ కి ఎటువంటి కొదవ ఉండదు, చాలా సూపర్. టిఫిన్ పెట్టుకో. వీక్లీ 2 టైమ్స్ చికెన్ ఆల్సో. అండ్ సో 2 టైమ్స్ చికెన్? 2 టైమ్స్ చికెన్ డైలీ. ఇంట్లో కూడా ఉండదు, డైలీ చపాతి. ఓకే, చాలా మంచి క్లైమేట్ కూడా బాగుంటుంది. ఒక డాబా ఎక్కితే చాలా క్లైమేట్ గా బాగుంటుంది. పక్కనే గర్ల్స్ హాస్టల్ కూడా, అన్ని కలర్ఫుల్ బాగుంటుంది. పక్కనే గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది, డాబా ఎక్కితే అని అంట. ఓకే ఓకే ఓకే. సో ఇది ఏజ్ ఎంజాయ్మెంట్ చేసేది కాబట్టి డెఫినెట్ గా మనం వాళ్ళని ఏం అనకూడదు. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ అన్ని రకాలైన ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ 2 టైమ్స్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా తెలుగు మెన్స్ హాస్టల్ 100% వచ్చి అందరూ జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, మా ప్రేక్షకులు చాలా మంది హైదరాబాద్ అండ్ విజయవాడలో చాలా మంది చూస్తుంటారు ఈ ఛానల్ని. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎక్కడైనా మంచి హాస్టల్ చూసుకొని వెళ్ళండి. మేము మా సజెస్ ఏంటంటే ఈ హాస్టల్ చాలా బాగుంది, మేము వాళ్ళు నుంచి ఉన్నాం. సో ఇది మీకు దగ్గరలో ఉంటే, ఛాన్స్ ఉంటే జాయిన్ కావడం చాలా బాగుంటుంది హాస్టల్ అయితే. మీకు దగ్గర లేకపోతే మంచి హాస్టల్ ఎత్తుక్కోండి, అది మా సజెషన్. సబ్స్క్రైబ్, షేర్ దిస్ వీడియో. ఒకసారి మా హాస్టల్ వచ్చి విజిట్ చేసి చూడండి, ఫుడ్ క్వాలిటీ చూసి దాన్ని బట్టి జాయిన్ అవ్వాలని మీకు అర్థమైపోతుంది. ఒకరోజు వండి కూడా చూడవచ్చు, ఒకరోజు వండి తిని నచ్చితేనే జాయిన్ కావచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది మళ్ళీ ఇక్కడ. ఓకే, సో చూసారు కదా, మొత్తానికి ఉండండి, ఇక్కడ ఉండి స్టే చేసిన తర్వాత మీకున్న ఒపీనియన్ బట్టి నచ్చితే మీరు ఉండండి అని చెప్తున్నారు. సో గైస్, ఇంకా ఆలస్యం ఎందుకు? ఎలా అయితే ఇప్పుడు జోష్ ఉన్న ఇద్దరు ఇక్కడ మన తెలుగు మెన్స్ హాస్టల్ గురించి చెప్పారో, అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి మరోసారి మేము వీడియో తీసుకున్నప్పుడు మీరు కూడా అంతే జోష్తో మన వాళ్ళతో పాటు కలిసి ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ తెలుగు మెన్స్ హాస్టల్ ఎల్లారెడ్డి కూడా అమీర్పేట్. ఫర్దర్గా మనం మరో హాస్టల్లో కొంతమంది ఉండడానికి వాచింగ్ టైమ్స్. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఎస్ సౌత్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనం వచ్చేసాం తెలుగు మెన్స్ హాస్టల్. అండ్ తెలుగు మెన్స్ హాస్టల్లో వీళ్ళిద్దరు ఎంత జోష్కున్నారో మీరు చూస్తున్నారు. అలాగే ఇది ఎల్లారెడ్డిగూడలో ఉంది, అమీర్పేట్. అండ్ బ్రదర్స్ హాయ్. 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 ఏ రకంగా మీరు ఇక్కడ ఈ హాస్టల్లో ఎంజాయ్ చేస్తున్నారు? అంటే నేను ఎప్పుడైతే ఇక్కడికి ఎంటర్ అయ్యానో ఫుల్ జోష్లో ఉన్నారు మీరు అందరూ. సో ఎలా ఉంది అంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? చాలా ఫెసిలిటీస్ బాగుంటాయి. ఓకే, కాబట్టి ఇక్కడ అన్ని బాగుంటాయి. మీరు ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఓకే, ఫుడ్ ఏమైనా జస్ట్ హోమ్లీ ఫుడ్ లెక్క ఉంటుంది. ఓకే, హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది. అండ్ మీరు చెప్పండి. మార్నింగ్ 2 టిఫిన్స్ అండి. డైలీ ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, పూరి. టిఫిన్కి ఎటువంటి కొదవ ఉండదు, చాలా సూపర్. టిఫిన్ పెట్టుకో. వీక్లీ 2 టైమ్స్ చికెన్ ఆల్సో. అండ్ సో 2 టైమ్స్ చికెన్? 2 టైమ్స్ చికెన్ డైలీ. ఇంట్లో కూడా ఉండదు, డైలీ చపాతి. ఓకే, చాలా మంచి క్లైమేట్ కూడా బాగుంటుంది. ఒక డాబా ఎక్కితే చాలా క్లైమేట్ గా బాగుంటుంది. పక్కనే గర్ల్స్ హాస్టల్ కూడా, అన్ని కలర్ఫుల్ బాగుంటుంది. పక్కనే గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది, డాబా ఎక్కితే అని అంట. ఓకే ఓకే ఓకే. సో ఇది ఏజ్ ఎంజాయ్మెంట్ చేసేది కాబట్టి డెఫినెట్ గా మనం వాళ్ళని ఏం అనకూడదు. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ అన్ని రకాలైన ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ 2 టైమ్స్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా తెలుగు మెన్స్ హాస్టల్ 100% వచ్చి అందరూ జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, మా ప్రేక్షకులు చాలా మంది హైదరాబాద్ అండ్ విజయవాడలో చాలా మంది చూస్తుంటారు ఈ ఛానల్ని. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎక్కడైనా మంచి హాస్టల్ చూసుకొని వెళ్ళండి. మేము మా సజెషన్ ఏంటంటే ఈ హాస్టల్ చాలా బాగుంది, మేము వాళ్ళు నుంచి ఉన్నాం. సో ఇది మీకు దగ్గరలో ఉంటే, ఛాన్స్ ఉంటే జాయిన్ కావడం చాలా బాగుంటుంది హాస్టల్ అయితే. మీకు దగ్గర లేకపోతే మంచి హాస్టల్ ఎత్తుక్కోండి, అది మా సజెషన్. సబ్స్క్రైబ్, షేర్
దిస్ వీడియో. ఒకసారి మా హాస్టల్ వచ్చి విజిట్ చేసి సార్ చూడండి, ఫుడ్ క్వాలిటీ చూసి దాన్ని బట్టి జాయిన్ అవ్వాలని మీకు అర్థమైపోతుంది. ఒకరోజు ఉండి కూడా చూడొచ్చు, ఒకరోజు ఉండి తిని నచ్చితేనే జాయిన్ కావచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది మళ్ళీ ఇక్కడ. ఓకే, సో చూసారు కదా మొత్తానికి ఉండండి, ఇక్కడ ఉండి స్టే చేసిన తర్వాత మీకున్న ఒపీనియన్ బట్టి నచ్చితే మీరు ఉండండి అని చెప్తున్నారు. సో గైస్ ఇంకా ఆలస్యం ఎందుకు, ఎలా అయితే ఇప్పుడు జోష్ ఉన్న ఇద్దరు ఇక్కడ మన తెలుగు మెన్స్ హాస్టల్ గురించి చెప్పారో, అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి మరోసారి మేము వీడియో తీసుకున్నప్పుడు మీరు కూడా అంతే జోష్తో మన వాళ్ళతో పాటు కలిసి ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనం వచ్చేసాం తెలుగు మెన్స్ హాస్టల్, అండ్ తెలుగు మెన్స్ హాస్టల్లో వీళ్ళిద్దరు ఎంత జోష్ ఉన్నారో మీరు చూస్తున్నారు. అలాగే ఇది ఎల్లారెడ్డిగూడలో ఉంది, అమీర్పేట్. అండ్ బ్రదర్స్ హాయ్. హాయ్. ఏ రకంగా మీరు ఇక్కడ ఈ హాస్టల్లో ఎంజాయ్ చేస్తున్నారు అంటే, నేను ఎప్పుడైతే ఇక్కడికి ఎంటర్ అయ్యానో ఫుల్ జోష్లో ఉన్నారు మీరు అందరూ. సో ఎలా ఉంది అంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? చాలా ఫెసిలిటీస్ అన్ని బాగుంటాయి. ఓకే, కాబట్టి ఇక్కడ అన్ని బాగుంటాయి. కొంచెం 1 ఇయర్ అవుతుంది. ఓకే, అండ్ మీరు చెప్పండి. మార్నింగ్ 2 టిఫిన్స్ అండి, డైలీ ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, పూరి. టిఫిన్ కి ఎటువంటి కొదవ ఉండదు, చాలా సూపర్ టిఫిన్ పెట్టుకో. వీక్లీ 2 టైమ్స్ చికెన్ ఆల్సో. అండ్ సో 2 టైమ్స్ చికెన్, 2 టైమ్స్ చికెన్ డైలీ. ఇంట్లో కూడా ఉండదు, డైలీ చపాతీ. చాలా మంచి క్లైమేట్ కూడా బాగుంటుంది. ఒక డాబా ఎక్కితే చాలా క్లైమేట్ గా బాగుంటుంది. పక్కనే గర్ల్స్ హాస్టల్ కూడా, అన్ని కలకలు బాగుంటాయి. పక్కనే గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది, డాబా ఎక్కితే అని అంట. ఓకే ఓకే ఓకే. సో ఇది ఏజ్ ఎంజాయ్మెంట్ చేసేది కాబట్టి డెఫినెట్ గా మనం వాళ్ళని ఏం అనకూడదు. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ అన్ని రకాలైన ఫెసిలిటీస్ ఉన్నాయి, అండ్ 2 టైమ్స్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా తెలుగు మెన్స్ హాస్టల్ 100% వచ్చి అందరూ జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, మా ప్రేక్షకులు చాలా మంది హైదరాబాద్ అండ్ విజయవాడలో చాలా మంది చూస్తుంటారు ఈ ఛానల్ని. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎక్కడైనా మంచి హాస్టల్ చూసుకొని వెళ్ళండి. మేము మా సజెషన్ ఏంటంటే ఈ హాస్టల్ చాలా బాగుంది, మేము నేను చూన్నాం. సో ఇది మీకు దగ్గరలో ఉంటే ఛాన్స్ ఉంటే జాయిన్ కావడం చాలా బాగుంటుంది హాస్టల్ అయితే. మీకు దగ్గర లేకపోతే మంచి హాస్టల్ తుక్కోండి, అది మా సజెషన్. సబ్స్క్రైబ్, షేర్ దిస్ వీడియో. ఒకసారి మా హాస్టల్ వచ్చి విజిట్ చేసి సార్ చూడండి, ఫుడ్ క్వాలిటీ చూసి దాన్ని బట్టి జాయిన్ అవ్వాలని మీకు అర్థమైపోతుంది. ఒకరోజు ఉండి కూడా చూడొచ్చు, ఒకరోజు ఉండి తిని నచ్చితేనే జాయిన్ కావచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది మళ్ళీ ఇక్కడ. ఓకే, సో చూసారు కదా మొత్తానికి ఉండండి, ఇక్కడ ఉండి స్టే చేసిన తర్వాత మీకున్న ఒపీనియన్ బట్టి నచ్చితే మీరు ఉండండి అని చెప్తున్నారు. సో గైస్ ఇంకా ఆలస్యం ఎందుకు, ఎలా అయితే ఇప్పుడు జోష్ ఉన్న ఇద్దరు ఇక్కడ మన తెలుగు మెన్స్ హాస్టల్ గురించి చెప్పారో, అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి మరోసారి మేము వీడియో తీసుకున్నప్పుడు మీరు కూడా అంతే జోష్తో మన వాళ్ళతో పాటు కలిసి ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఎక్స్ప్లెయిన్.